కనుక వాస్తు ప్రమాణం కేసీఆర్ వాస్తు దోషం కేసీఆర్ దోషం తెలంగాణ రాష్ట్రం అది ఒక పీడ పోతే తెలంగాణపై సంతోషం ఉంటుంది అందుకే కేసీఆర్ గారు తెలంగాణ వాస్తు కాదు ఫస్ట్ ఆయన వాస్తు చూసుకోవాలి నిన్న పాపం అనారోగ్యం గురయ్యాడు నేను మళ్ళీ నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు నిన్న నూరేళ్ళు ఆయన ఆరోగ్యంతో ఇంకా అష్టైశ్వర్యంతో బతకాలని కోరుతున్నాను లక్ష కోట్లు వేల కోట్లు సరిపోలే ఇంకా లక్షలాది కోట్లు సంపాదించుకోవాలి ఆయన ఆరోగ్యంతో ఉండాలి ఆయన ఆయన కుటుంబం మేము ఎవరు బాగున్నప్పుడు ఆయన మాత్రం బాగుండాలి కుటుంబం బాగుండాలి నేను వారు కోరుకుంటున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అందరి క్షేమం కోరే పార్టీ సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కా ఇంకొక నాశనం కోరే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు నేనే బాగుండాలి మొత్తం నాశనమే పోరని కోరే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందుకే ఆయన బాగుంటాడు ఆయన కుటుంబం బాగుంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు దానికి తోడిన వాస్తు పేరుతోని వాళ్ళు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన వాస్తు చూసుకుంటే సరిపోతుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందా తెలంగాణ రాష్ట్రానికి బాగుంటుందా ఆ జాబ్ ఫస్ట్ మళ్ళీ ఆయన బాగుండకుండా కూడా కొడుకులు ముఖ్యమంత్రి అనుకుంటాడు వాళ్ళు దానికో యాగం చేస్తాడు పూజ చేస్తాడు పాప వినాశనానికి నువ్వు ఎన్ని యాగాలు చేసినా ఎన్ని పూజలు చేసినా కూడా పాపం పట్టుకునే ఓరు అమరవీరుల త్యాగాల ఫలితము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రక్తపు మడుగుల్లో రాజ్యం ఎత్తున్నాడు అది ఊరికేనే పోదు ఏ ఆశయం కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా వెలుగుతుంది కాదు ప్రతి యువకుడు కాదు ప్రతి యువకుడు కూడా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మన యువకులు ఇలా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే మన కనీసం ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇంటికో ఉద్యోగంలో లక్ష ఉద్యోగాలు ఉన్నాం ఏమేం చేయాలి ఒక్కొక్క నిరుద్యోగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72,000 రూపాయలు పాల్గొన్నాడు 2018లో డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఒక్కొక్క నిరుద్యోగి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారాడు 24 వెళ్ళేది 24 x 3 72 రూపాయలు పాల్గొన్నాడు అకౌంట్లో వేయాలి నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు పక్క 72,000 రూపాయలు అడుగుతారు గెల్లె పట్టు అడుగుతారు తర్వాత పట్టిస్తారు నాగార్జునసాగర్లో కూడా అదే జరగబోతుంది కదా టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి కదా రెండు పార్టీలు కూడా బీజేపీ గెలవద్దని కోరుకుంటున్నారంటే రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నారు వీళ్ళిద్దరికి భయం బీజేపీ అంటే భయం లేదు దుబ్బాకలో అదే జరిగింది హైదరాబాద్ అదే జరిగింది రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కూడా అదే జరగబోతుంది నాగార్జున సాగర్ ప్రజలు విజ్ఞులు మేధావులు ఆలోచన పరులు వాళ్ళకి పక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు వేయదు మన టీఆర్ఎస్ పార్టీకే ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే తీసుకుపోయి మోర్లు వేసినట్టు ఎవరు మీరు శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే ఆ శాసనసభ్యుడి పోయి కనీసం ముఖ్యమంత్రి గెలవలేడు మీకు నిధులు వస్తాయి నీళ్ళెట్లు వస్తాయి అభివృద్ధి ఎట్ట జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి కనీసం మీ సమస్యల నుంచి కొట్టాడే సత్తా వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయేది టీఆర్ఎస్ పార్టీకే పోయేది వాళ్ళు ఏది కానీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే కేంద్ర నిరుద్యోగాలు మాత్రమే ఇవాళ నాగార్జున సాగర్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుంది దుబ్బాకలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి దుబ్బాక వచ్చే ప్రయత్నం చేయలేదు ప్రజలు తడిమి కొడతారు తిరగబడతారని చెప్పి